ప్రైజ్ దిలాడ్ మీ అందరికీ దేవనామం వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దీనికి ఒక వాగ్దానం, తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందును. మత్తయి సువార్త 10:32. ప్రేమైన దేవుని కుమారి కుమారుడా, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, ఇదిగో ఎవరైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటారో, అంటే దేవుణ్ణి ఒప్పుకోవడం అంటే ఆయనే నిజమైన దేవుడని, అదేవిధంగా ఆయనే రక్షకుడని, ఆయనే గొప్పవాడని ఆయనను ఒప్పుకుంటే, అంటే యేసు ప్రభుని గురించి సువార్త చేయగలిగితే, ఆయన గురించి మనుషుల దగ్గర అందరి దగ్గర చెప్పగలిగితే, దేవుడట ఏం చేస్తాడట, పరలోక రాజ్యంలో తన తండ్రి ఎదుట ఆయన మిమ్మల్ని ఒప్పుకుంటాడట. ఇదిగో నీ గురించి దేవుని దగ్గర ఒప్పుకోవడానికి యేసు ప్రభు వారు సిద్ధపడతా ఉన్నారు. ఎప్పుడు? నువ్వు ఈ లోకంలో ఒప్పుకున్న దాన్ని బట్టే. యేసు ప్రభువుని ఎంతగైతే ఈ లోకంలో నువ్వు ఒప్పుకుంటావో అదే రీతిగా దేవుడు నిన్ను బట్టి పరలోక రాజ్యంలో ఆయన నిన్ను ఒప్పుకోవడం ప్రారంభిస్తాడు. ఒకవేళ భూలోకంలో నువ్వు యేసు ప్రభువుని ఒప్పుకోకపోతే పరలోక రాజ్యంలో కూడా నిన్ను ఒప్పుకోడు దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా ఈ వాక్యం మీకు తెలియచేస్తా ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతున్న మాట ఇదే. ఈరోజు మీరు ఇక్కడ భూమి మీద బ్రతికున్నంత కాలంలో యేసు ప్రభుని మీరు ఒప్పుకుంటే దేవుడు కూడా పరలోక రాజ్యంలో మిమ్మల్ని ఒప్పుకుంటాడు. దయచేసి నేను కోరుకుంటా ఉన్నాను, మీరందరూ కూడా దేవుడిని ఈ లోకంలో మనిషిగా ఉన్నప్పుడే ఇక్కడే అనేకుల మధ్యలో మీరు ఒప్పుకోవాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు మాత్రమే దేవుడు పరలోక రాజ్యంలో మిమ్మల్ని ఒప్పుకుంటాడు గనక తన తండ్రి ఎదుట. మంచిది, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ లోకంలో మీరు దేవుడిని ఒప్పుకోండి, అదేవిధంగా యేసయ్య మిమ్మల్ని పరలోక రాజ్యంలో ఒప్పుకునేలాగా ప్రభు దగ్గర వచ్చిన విజ్ఞాపన చేద్దాం. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఈ లోకంలో నిన్ను ఒప్పుకోకపోతే అయ్యా, మనుషులు ఎదుట మేము ఒప్పుకోకపోతే నాయన, మీరు చెప్తా ఉన్నారు పరలోకంలో మీ తండ్రి దగ్గర మీరు ఒప్పుకోను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. నిజమే, ఈరోజు ప్రభువా నీ యందు నమ్మకంతో విశ్వాసంతో అయ్యా నువ్వు నిజమైన రక్షకుడు అని, నీవే గొప్ప దేవుడు అని మేము ఒప్పుకోగలిగిన స్థితిని మాకు దయచేయండి. ప్రభు మీకు వందనాలు. ఎవరైతే వాగ్దానాన్ని వింటా ఉన్నారో, ఎవరైతే విశ్వాసంతో ఉంటా ఉన్నారో, ప్రతి ఒక్కరూ ప్రభు ఈ లోకంలో మనుషుల ఎదుట ఒప్పుకోవడానికి సహాయం దయచేయండి. ఏదోనైనా భయపడుతూ బ్రతకడం కాదు, కానీ అనేకుల ఎదుట ఒప్పుకునే స్థితినైనా ప్రతి బిడ్డకు దయచేయమని, బలపరిచి స్థిరపరచండి. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్పు కలుగ చేయమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఇంతవరకు కృపా టీవీ ఇండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిసరాల్లో పాలు పొందాలని ఆశ మీకుంటే తప్పగా మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.